సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసుండేవాడిని. జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా, ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని. ఏం జరిగిందో చూసింది నేను, నీ రహస్యం తెలిసింది నాకు. కావాలంటే నన్ను చంపు, మా తాతయ్య నేను చేయొద్దు. ప్లీజ్ మా తాతయ్య నేను చేయొద్దు, మా తాతయ్య నేను చేయొ. ఏమిటి సార్ ఇది? తప్పు సార్, వదిలేయండి వదిలేయండి సార్. డ్రాప్ ద రివాల్వర్. మీరు వాడి తాతను చంపడమే అన్యాయం, చింటూను కూడా చంపడం. షట్ అప్. ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా? నేరానికి సంకెళ్ళ వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్. ఎలా ఉంది సార్ నా లిరిక్? ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్. వదలరా. ఎలా ఉంది ఈ లిరిక్? చింటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా. నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని. నేను ఎందుకు మర్డర్ కేసు చూడటం? మా అబ్బాయికి చెప్పండి ఎగిరి కంతులు వేస్తాడు. ఎస్ మేడం. లోపలికి వెళ్ళండి రామయ్య గారు. డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది? గుండె నిప్పుడు చేసుకుని వెళ్ళండి. ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి. మీరు చెప్పారు కాబట్టి చూసి వస్తాను. మన ఉద్యోగ ధర్మమే కత్తి మీద సామ. యువర్ సన్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. నన్ను మీ కొడుకే అనుకోండి, మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది. అమ్మా, వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా, వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుందా? నువ్వు ఎప్పుడు బూట్లతోనే పడుకుంటావు, ఇప్పుడు కూడా నీ చేత నేను అరట్లో సిగరెట్ పెట్టాలి సార్. ఒక్క సిగరెట్? బాబు, బాబు.
ఒరే సాంబయ్య, నువ్వు కేసు పట్టుకునే ఉంటావు కానీ మాకే ఆ కేసు దొరకలేదు. నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు కానీ నా మాట నేను నెగ్గించుకోలేదురా. ఎట్టన్నారు కుంట పోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని? ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట అడిపోతాం ఇరబావుడా? ధాన్యం రాలాలంటే చేనును కోసుకుంటూ పోవాలి, తప్పదు. పీకిలి పెట్టను వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిగితే లాభమేంటి? నువ్వు ఆ అశోక్ గారి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు ఆడిని అరెస్ట్ చేస్తాను అంటే వద్దంటివి. ఆడ నా పేగ గోసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఐఎమ్ ఎ డెవిల్ మైండెడ్. ఆడొచ్చాడు కదా. ఎవడు? పైన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు, సంపేస్తున్నాడు బాబు. అవును, ఈరోజే రిలీజ్ అయ్యా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చా. ఇదేమన్నా జైలు నుంచి వచ్చేవాళ్ళు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? ఎందుకు వచ్చాడు అడగవే బాబు. ప్లీజ్ కీప్ క్వైట్. థ్యాంక్స్. నేను అశోక్ ని చంపాలి, చంపుతాను. దానికి మా పర్మిషన్ అక్కర్లేదే. నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి. ఏ విషయంలో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడు మీకు విరోధి కాబట్టి, వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి. ఓకే, వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ గురి తప్పావో, గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు. గో హెడ్. జస్ట్ విజయ్, నువ్వు నా చుట్టూ ఉంచిన వేయి కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు. నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చెడపురుగు కనపడుతుంది. వాడెవడో తెలుసా?